కుంభరాశి వారికి రాశిఫలాలు ఈ రకంగా ఉన్నాయి. లాభంలో శనికేతువులు, రాజ్యంలో గురువు, పంచమంలో శుక్ర రవి రాహువులు, ఆరింట కుజబుధులు. కుంభరాశి వారికి సమస్తమైనటువంటి శత్రువులు నివారించబడతారు. విజయప్రాప్తికి అంటే జెండాపై కపిరాజు అనే ఒక సామెత ద్వారా మనకి తెలిసేది ఏంటంటే విశేషమైనటువంటి విజయప్రాప్తిని కుంభరాశి వారు పొందబోతున్నారు. కుంభరాశి వారికి అమితమైనటువంటి విజయప్రాప్తి జరిగి అనేక రకాలుగా ఇప్పటిదాకా ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే, తెలిసి కానీ తెలియక కానీ ఇబ్బందులు ఏమైనా ఉన్నట్టయితే ఈ 15 రోజుల్లో చాలా వరకు సద్దుమణిగిపోతాయి. కుంభరాశి వారు అంత భాగ్యవంతులు. ప్రస్తుతానికి ఇతరత్రా రాశులకి అంత భాగ్యాన్ని భగవంతుడు వరంగా ప్రసాదించలేదు. అటువంటి మహత్తరమైనటువంటి రాజ్యపద ప్రాప్తికి సంబంధించినటువంటి భాగ్యాన్ని కుంభరాశి వారు ఇప్పుడు ప్రస్తుతం పొంది ఉన్నారు. ఇటువంటి వారికి ఇంకా రాబోయే సమయంలో ఏలినాటిని ప్రభావం జరుగుతుంది కాబట్టి దాని నుంచి బయటపడటానికి చిన్న చిన్న ప్రయోగాలు ఇప్పటి నుంచే కనుక మొదలెడితే బాగుంటుంది. వీళ్ళు చేయవలసింది ఏమిటంటే అవకాశం ఉన్నంత వరకు శివ పంచాక్షరి జపం. శివ పంచాక్షరి జపాన్ని నియమంగా తీసుకుని రాబోయే సమయంలో ఉండేటువంటి ఏలినాటి శని ప్రభావం నుంచి బయటపడటానికి ఉపయోగపడుతుంది. అదొకటే కాకుండా ప్రత్యంగర సూక్తం. ఈ ప్రత్యంగర సూక్తం కూడా కుంభరాశి వారికి లాభాన్ని కలగజేస్తుంది. ఇవి రక్షణ కవచాలన్నమాట. ఇది హనుమాన్ చాలీసా ఒకటి, హనుమత్ కవచం ఒకటి, ఇవన్నీ కూడా శని కవచం ఒకటి, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి అమితమైనటువంటి శక్తిని ప్రసాదిస్తాయి. అంటే ఇతమిత్తంగా ఇంతే ఉంటుందని అనుకునే దానికి లేదు. కారణం ఏమిటంటే రాబోయే సమయంలో ఏలినాటి శని ప్రవేశానికి కొంత ముందుగా దేవగురు అనేటువంటి బృహస్పతి లాభంలో సంచరిస్తాడు. ఆయన ధన లాభాధిపతి. ఏ పరిస్థితిలోనూ విశేషమైనటువంటి లాభాన్ని అందజేస్తాడు. లాభాన్ని అందజేస్తాడు కాబట్టి అందిపుచ్చుకునేదానికి తగినటువంటి ఉపాయాలు కనుక్కుంటున్నాం అన్నమాట. ఈ విషయంలో కుంభరాశి వారికి అవకాశం ఉన్న మేర ఉపరత్నాలని ధరించాలని గనక అపేక్ష ఉంటే జేడ్తో చేసినటువంటి, అంటే ఉపరత్నం జేడ్తో చేసినటువంటి గణపతిని కానీ జేడ్తో చేసినటువంటి డాలర్ని కానీ ధరించడం వల్ల ఉపయోగం ఉంటుంది. అదొకటే కాకుండా శ్రీచక్రార్చన చేసి, ఎందుకంటే విశేష ధనప్రాప్తి కనబడుతోంది కాబట్టి శ్రీచక్రాన్ని జేడ్తో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని ఆరాధన కనుక చేసినట్టయితే ఒక సంవత్సరం పాటు తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా ఆ ప్రభావం కూడా దేవగురు అనేటువంటి బృహస్పతి యొక్క అదుపులో ఉంచబడి విశేషమైన లాభాలని కుంభరాశి వారికి అందజేస్తుంది. రాజ్యపద ప్రాప్తి, సమస్తమైనటువంటి శత్రు నిర్మూలన, ఇవన్నీ కూడా కుంభరాశి వారికి దోహదపడుతున్నాయి కాబట్టి కుంభరాశి వారికి అమృతతుల్యమైనటువంటి సమయం. ఎప్పుడో కానీ ఇటువంటి మహత్తర రాజయోగ సమయం ఏర్పడదు. ఇటువంటి రాజయోగ సమయాన్ని కుంభరాశి వారు కనుక సద్వినియోగం చేసుకోగలిగితే వాళ్ళు ధన్యజీవులే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.